ప్రైజ్లు జీవము గల దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు నామములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అమ్మా బాబు ఎలాగున్నారు? మీ ఆరోగ్యాలు ఎలాగున్నాయి? దేవుడి దయవలన ప్రభు కృపను బట్టి వాతావరణం అంతా కూడా చల్లబడింది. ఎక్కువగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన సమయంలో, ఖాళీ సమయాల్లో ప్రభు దగ్గర, ఆయన పాదాల దగ్గర గడపడానికి అందరూ కూడా సిద్ధపడండి. మరి సిద్ధపడి ప్రభుని బ్రతిమాలు కొట్టడానికి ఇష్టపడాలని ప్రార్థపడుతూ ఉన్నాను. రండి ఈరోజు దేవుని మాట మీ కొరకు. టుడే గాడ్స్ వర్డ్ ఫర్ యూ. ఆదికాండము 18వ అధ్యాయంలో 23వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా అంటున్నాడు. అంటే ఎవరికోసం ప్రార్థపడుతున్నాడు ఇక్కడ? ఎవరికోసము అంటే లోతు కొరకు. లోతు అబ్రహాము అన్న కుమారుడు. లోతు ఎక్కడ ఉన్నాడు అంటే, లోతు సుధుమ కుమారుడు ఉన్నాడు. సుధుమ కుమార ప్రాంతానికి ఏం దేవుని ఉగ్రత సమీపించి ఉంది. అయితే ఎక్కడ ఉన్నాడు అంటే అపాయకరమైన స్థలములో ఉన్నాడు, ప్రమాదకరమైన స్థలములో ఉన్నాడు, దేవునికి విరుద్ధమైన స్థలములో ఉన్నాడు. కనుక ఒక్కొక్కసారి మనము కూడా, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు, మన మిత్రులు, మన స్నేహితులు, మన ఇంట్లో వాళ్ళు, మన ఇరుగు పొరుగు వారు కూడా అట్లాంటి ప్రాంతాల్లో ఉంటే వారి కొరకు కూడా మనము దేవుని సన్నిధిలో ప్రార్థపడవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మనం చూసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థపడుతూ ఉంటామో, తప్పకుండా దేవుడు మన ప్రార్థన ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. ప్రభు సన్నిధిలో నీవు నేను కూడా ఎవరైతే ఇరుకులో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు ఉన్నారు, ఎవరైతే ప్రమాదంలో ఉన్నారు, ఎవరైతే అపాయంలో ఉన్నారు, ఎవరైతే బలహీనంలో ఉన్నారు, ఎవరైతే చావు బ్రతుకుల్లో ఉన్నారు, ఎవరైతే మరణ పొంచులో ఉన్నారు, వారి కొరకు మనమందరం కూడా ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని మనం చూసుకుంటున్నాను. ప్రభులు వారు అంటారు, మత్తయి సువార్తలో మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఏమంటారు, నిన్ను వలేని పొరుగు వారిని ప్రేమించాలి. కనుక ఆయనకి ఇష్టం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించడానికి. ఇప్పుడు ఎవరైతే మన ప్రమాదంలో ఉంటే, మనకు నన్ను రక్షించేసయ్యా, నన్ను కాపాడేసయ్యా, నన్ను స్వస్థపరిచేసయ్యా, నన్ను లేవనెత్తేసయ్యా, నన్ను ముట్టి వేసయ్యా, మన కోసం ప్రార్థన చేసుకుంటాం. నీ కోసం నువ్వు ఎలా ప్రార్థన చేసుకుంటావో ఇతరుల కొరకు కూడా మనం అలా ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. కష్టాల్లో ఉన్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, ఇరుకులో ఉన్న వారి కొరకు, ఇబ్బందులు ఉన్న వరకు, ఆర్థికంతో ఉన్న వారి కొరకు, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు, నలిగిపోతూ, కుమిలిపోతూ, కురుగుపోతూ, కుషించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. అట్లాంటి వారందరి కొరకు మనము ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉందని మనం చూసుకుంటున్నాం. ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడాలి, ప్రభు సన్నిధిలో మనం ప్రాధేయపడవాలి, బ్రతిమాలాలి, ప్రభా వారిని విడిపించండి ప్రభా అని. లోతు ప్రమాదమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అబ్రహాము ఆదికాండం 15వ అధ్యాయం 22వ వచనం కాడి నుంచి ఆయన ప్రాధేయపడటం ఏంటో చూస్తూ ఉంటాం మనం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రార్థపడుతూ ఉన్నాడు. అయితే దేవుని ఉగ్రత ఎక్కడ ఉందంటే సుధుమ కుమార మీద ఉంది. దేవుని మహాకృపను బట్టి ఆ సుధుమ కుమార ఆ ప్రాంతానికి, నేను అమ్మగారు ఆ ప్రాంతానికి వెళ్ళాం. మా పిల్లలిద్దరిని కూడా ఆ దేశానికి మేము తీసుకువెళ్ళినప్పుడు, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఎరుషలేం వెళ్ళినప్పుడు మనం ఆ ప్రాంతాన్ని చూడవచ్చు. అది ఇప్పుడు ఎలాగుందని, అదంతా కూడా అయోమయంగా ఉంది పరిస్థితి అంతా కూడా. దేవుని బిడ్డలారా, గమనించవలసింది మనం చూసుకుంటున్నాం. సుధుమ కుమార పరిస్థితి ఎలా ఉందంటే ప్రమాదమైన పరిస్థితిలో ఉంది. ప్రజలందరూ కూడా, చిన్నోడు పెద్దోడు, ఆడోళ్ళు మగోళ్ళు కూడా దేవుని మీద తిరుగుబాటుదారులుగా ఉన్నారు. దేవుని గ్రహించేవారుగా లేరు అక్కడ. దేవుని కృపను కానుకునే పరిస్థితి లేదు. ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేని పరిస్థితి. ధనము బలము కులము ఆస్తి అంతస్తు పేరు ఖ్యాతిని చూసుకుంటున్నారు, కానీ సృష్టికర్త అయిన దేవుణ్ణి వెతికే మనుషులుగా కనబడలేదు. భయంకరమైన పాపముతో నింపబడి ఉంది సుధుమ కుమార. కొంచెము కూడా మంచి లేదు, కొంచెము కూడా నీతి లేదు, కొంచెము కూడా
పవిత్రత లేదు, కొంచెము కూడా యథార్థత లేదు, అపవిత్రమైనతో నింపబడింది సొదొమ గొమొర్ర. ఈ భయంకరమైన ప్రాంతము కొరకు, ఈ భయంకరమైన ప్రాంతములో ఉన్నాడు లోతు. ఈ లోతు కొరకు అబ్రహాం భారంతో ప్రార్థన చేస్తున్నాడు. అయినా లోతు మీ ఉగ్రతకి వస్తే, లోతు కంపల్సరిగా, లోతు కుటుంబ సభ్యులు, లోతు దగ్గర ఉన్న పరివారు అందరూ కూడా కనుమరుగైపోతారు. నాయనా, ఒక్కసారి లోతు కుటుంబాన్ని కాపాడు ప్రభా. లోతును కుటుంబాన్ని బ్రతిమాలుతున్నాడు. మనము కూడా ఇరుకులో ఉన్న వారి కొరకు, ప్రమాదంలో ఉన్న వారి కొరకు, శ్రమలో ఉన్న వారి కొరకు, సెరలో ఉన్న వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పగలుగుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించవలసింది మనం చేసుకుంటున్నాను. ఎప్పుడైతే అబ్రహాము ఇలాగ ప్రార్థన చేశాడు, ఒక సంఘటన మీకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. ఆదికాండము 19:29 ఈ మాట మీ కొరకు చదువుతూ ఉన్నాను. దేవుడు ఆ మైదానపు పట్టణాలను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న పట్టణాలను నాశనం చేసినప్పుడు, నాశనం మధ్యన లోతు నశించకుండా అతనిని తప్పించాను. వాట్ ఎ వండర్ ఇయర్. దేవుడు అద్భుతమైన కార్యం చేశారు. కేవలం అబ్రహామును బట్టి దేవుడు లోతును కుటుంబాన్ని దేవుడు కాపాడాడు, లోతు కుటుంబ సభ్యులను దేవుడు కాపాడాడు. ఆ నాశన మధ్యలో నుండి అక్కడ అంటాడు, దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంట? అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎన్ని మార్లు ప్రార్థన చేశాడు లోతు, ఆ సొదొమ లోతు కోసం ప్రార్థన చేశాడు అబ్రహాం. నాయనా, లోతు నశించకూడదు, అపవిత్రమైన స్థలాల్లో ఉన్నాడు, అపవిత్రమైన జీవితం జీవిస్తున్నాడు, అపవిత్రమైన బ్రతుకు బ్రతుకుతున్నాడు. అయ్యా క్షమించు, క్షమించయ్యా, క్షమించయ్యా. నీ కోసం నువ్వు ప్రాధేయపడటం కాదు, కానీ నీ పొరుగు వారి కొరకు నీవు ప్రభు సన్నిధిలో ప్రాధేయపడాలి. నీ పొరుగు వారి కొరకు నీవు ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడాలి. అయ్యా అయ్యా, విడిపించయ్యా, 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 విడిపించయ్యా. ఎంత మంచి సంఘటన ఇది! నీ పొరుగు వారి కొరకు నీ పశ్చాత్తాపడవలసిన బాధ్యత నీకుందని ప్రభు వారు ఇక్కడ సూటిగా ఉన్నారు. ఎప్పుడైతే ఎవరైతే ప్రాధేయపడుతూ ఉంటారో, దేవుడు తప్పకుండా దేవుడు మేలు చేస్తూ ఉంటాడు. ఎంత చక్కటి సంఘటన! పరిశుద్ధాత్మ దేవుడు నీకు నేర్పిస్తున్నాడు ఇక్కడ. కేవలము ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు అంటే, ఆ నాశనంలో నుంచి బయటపడ్డాడు అంటే, కారణం అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకుని అబ్రహాము ప్రార్థన విన్నాడు. అబ్రహాము దేవుని సన్నిధిలో బ్రతిమాలిన విధానం, ప్రార్థన చేసిన విధానం కనుక దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు అబ్రహాము ప్రార్థనను బట్టి లోతును నాశన మధ్యలో నుంచి విడిపించాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఎవరైతే శరంలో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, శోధనలో ఉన్నారో, వారి కొరకు పేర్లు ఎత్తి ప్రార్థన చేయండి. భారతదేశం రక్షణ కొరకు, మన తెలుగు రాష్ట్రాల రక్షణ కొరకు, మన ప్రాంత ప్రజల కొరకు, చీకట్లో ఉన్న వారి కొరకు, అంధకారంలో ఉన్న వారి కొరకు, అయ్యో లోకములో పాపములో జీవిస్తున్న వారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత నీకు నాకు ఉంది. దయచేసి గమనించాలని మనం చూసుకుంటున్నాం. ఆ విధమైన సంఘటన ప్రార్థించాలి. దేవుడు ఒక్కడే తన భక్తులు ప్రార్థన విని, ఎప్పుడైతే మనం ప్రభు సన్నిధిలో ప్రార్థనపడుతుంటామో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో మనం ప్రార్థనపడతామో, దేవుడు మన ప్రార్థన నిరర్థకము కాదు అని మనం చేసుకుంటాను. పశ్చాత్తాప పొందాడు, అయ్యా అయ్యా, విడిపించు, తప్పించు, రక్షించు అని. నిజంగా దేవుడు అబ్రహాము ప్రార్థన విన్నాడు. అబ్రహాము ప్రార్థన విన్నా దేవుడు, నీవు ప్రార్థన చేస్తే, యూట్యూబ్లో వింటున్న, వాక్యం వింటున్న నీవు, నీ పొరుగు వారి కొరకు ప్రార్థించే, నీ బంధువుల కొరకు ప్రార్థించే, నీ స్నేహితుల కొరకు ప్రార్థించే, కష్టాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థించే, శ్రమలో ఉన్న వారి కొరకు ప్రార్థించే, ఒంటరిగా ఉన్న వారి కొరకు ప్రార్థించే, వేదనతో ఉన్న వారి కొరకు ప్రార్థించే. తప్పకుండా దేవుడు నీ అబ్రహాము ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన విని వారికి కూడా మేలు చేస్తాడు. నేను ప్రార్థిస్తున్నాను, యూట్యూబ్లో ఎంతమంది అయితే వాక్యం వింటున్నారో వాళ్ళందరికీ కష్టాలు ఉన్నా, శ్రమలు ఉన్నా, బాధలు ఉన్నా, ఇబ్బందులున్నా, ఇరుకులున్నా, శోధనలు ఉన్నా, విడుదల కావాలి. ఎస్సయ్యా, విడుదల కావాలి. వారి కుటుంబాల పట్ల, వారు కలిగి ఉన్న వారందరి పట్ల, వారి పాడి పంట, వారి వ్యాపారం, వారి ఉద్యోగం, అయ్యా మీరు, అయ్యా మీరే వారికి తోడై ఉండి వారిని విడిపించి, వారిని తప్పించి, వారిని కాపాడమని నేను ప్రభు సన్నిధిలో ప్రార్థనపడుతున్నాను. దేవుడు తప్పకుండా మన ప్రార్థన వింటాడు. ఆయన
ఆయన అంటాడు, విననేరకుండునట్లు యెహోవా చెవులు మందము కాలేదు, రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కూర్చకాలేదు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ప్రార్థిస్తే రక్షించడానికి, అద్భుతమైన కార్యం చేయడానికి ఆయన సమర్థుడు. ప్రేమ దేవుని బిడ్డలారా, గమనించవలసింది మనం చూసుకుంటున్నాను. రండి, మనమందరం కూడా ప్రార్థించడానికి ఇష్టపడినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు, దేవుడు తప్పిస్తాడు. ఈరోజే నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థిస్తున్నావో వారు యేసు నామములో విడుదల కలుగుతుంది. వారి పక్షాన, లోతు పక్షాన దేవుడు కార్యం చేసిన దేవుడు. అబ్రహాము ప్రార్థన మీద లోతును, లోతు కుటుంబాన్ని తప్పించిన దేవుడు. నువ్వు ప్రార్థిస్తే, నీ కుటుంబం కొరకు ప్రార్థిస్తే, నీ బంధువుల కోసం ప్రార్థిస్తే, నీ స్నేహితుల కొరకు ప్రార్థిస్తే, నువ్వు ఉన్న ప్రాంతం కోసం ప్రార్థిస్తే దేవుడు అద్భుతం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నమ్మండి, దేవుని మాటకు లోపడండి, దేవుని మాట నెరవేర్చడానికి ఇష్టపడండి, దైవ దీవును పొందుకోమని ప్రేమతో మనం చేసుకుంటూ ఉన్నాను. ఈరోజు నా మాట నేను ముగిస్తుండడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటను మీ ముందు ఉంచి నేను తప్పకుండా ప్రభు సన్నిధిలో ప్రార్థించడానికి ఒక తీర్మానం నీలో ఉండాలి. ప్రభు సన్నిధిలో ప్రార్థపడు, ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడు. ప్రభా, నీవే తప్ప. ఎప్పుడైతే ఎవరైతే ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడతారో, ప్రార్థపడతారో, దేవుడు అద్భుతం చేయడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. కనుక నీవు నీ కుటుంబం కొరకు కంపల్సరిగా ప్రభు సన్నిధిలో ప్రార్థపడాలని ప్రేమతో నీకు హెచ్చరిస్తున్నాను. అబ్రహాము ప్రార్థపడినప్పుడు దేవుడు అద్భుతం చేశాడు. సంఖ్యాకాండంలో ఒక చక్కని మాట 11వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. ఈ మాట నేను చదివి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో ఈ మాట మీకోసం నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ వచనం, జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకున్నప్పుడు అగ్ని చల్లారిను. అంటే నాశనం వచ్చింది, నాశనం వస్తే ఇశ్రాయేల్ అందరూ మోషే దగ్గరకు వచ్చి అయ్యా అర్థమైపోతున్నా, కాలిపోతున్నా మోషే దగ్గరకు వస్తే మోషే ప్రార్థన చేశాడంటే ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా ఇశ్రాయేల్ నాశనం అయిపోతున్నారు నాయన, ఆ మంటలార్పు అగ్నిజ్వాల వార్పు నాయన, కీడు తొలగించు, ఆ శ్రమ తొలగించు. ఇక్కడ మోషే ప్రార్థన విన్న దేవుడు ఇస్రాయేల్ను కాపాడాడు, అక్కడ అబ్రహాము ప్రార్థన విని లోతును కాపాడాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్నా, నీతో మాట్లాడుతున్నా, నీవు ప్రార్థన చేస్తే ప్రమాదంలో ఉన్నవారు, కోవిడ్తో బాధపడుతున్న వారు, సెరలో ఉన్నవారు, ఊపురందక బాధపడుతున్న వారు, మరణపాంచుల్లో ఉన్న వారందరికీ విడుదల స్వస్థత కలుగుతుందని ప్రేమతో మనం చేసుకున్నాం. ప్రార్థించే శక్తి పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రాలు. ఎవరైతే శ్రమలో ఉన్నారు, శరలో ఉన్నారు, శాతంలో ఉన్నారు, వారిని విడిపించమని ప్రార్థిస్తున్నా. ప్రపంచ దేశాలు నెమ్మదివ్వండి. మా దేశం కొరకు, మా రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థిస్తున్నాం. మా ప్రాంతం కోసం, మా ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాధులతో, బాధలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, ఆర్థికంతో నలిగిపోతూ, కుమిలిపోతూ, కురుగుపోతున్న వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ఏసయ్య, వారందరినీ మీరు విడిపిస్తారని, తప్పిస్తారని, రక్షిస్తారని యేసు శక్తివంతమైన నామములో ప్రార్థించు, వేడుకొనుచు ప్రభు. ప్రత్యేకంగా పరిశుద్ధ పట్టణం యెరూషలేము కొరకు, నేను ఇజ్రాయెల్ దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. యెరూషలేమును కాపాడండి, యెరూషలేమును కాపాడండి, ఇజ్రాయెల్ దేశాన్ని మీరు భద్రపరచమని గొప్ప దేవుడైన యేసు క్రీస్తు నామములు. యూట్యూబ్లో, టీవీలో, నేను ఫేస్బుక్లో వాక్యం వింటున్న వారందరినీ మీరు దర్శిస్తారని ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రియపరలోక తండ్రి. ఆమేన్. ఎట్లు పాస్టర్ జోసెఫ్ పిట్లే అన్నారు. గాడ్ బ్లెస్ యు ఆల్.